నమస్కారం అండి. శాంతికమిటీ మీటింగ్. గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అయ్యే ప్రతిసారి దేశవ్యాప్తంగా ప్రతి చోట ప్రతి దగ్గర రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ ఇది. ఈసారి మేము అంటే కలవకుర్తి నేను వచ్చిన తర్వాత ఫస్ట్ శాంతి కమిటీ మీటింగ్ ఎందుకు ఇంట్రాక్ట్ అవ్వడం సంతోషం అనిపిస్తున్నది. దీన్ని ఉద్దేశించి రికార్డింగ్ దిస్ మీటింగ్ మా వచ్చాడు మా మేడం గారికి, ప్రిన్సిపల్ కమిషనర్ గారు, గిరి కుమార్ సార్, మా సూపీరియర్ కొలీగ్స్ అందరు కూడా, వచ్చిన మీ అందరికీ, మా మీడియా మిత్రులందరూ కూడా మరీ మరీ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. గణేష్ ఉత్సవ సమితి అనేది, ఉత్సవాలు అనేవి నవరాత్రులు ఒక ట్రెడిషన్. ఎన్నో ఏళ్ళు చూస్తున్నాం, ఇంకా ఎన్నో ఏళ్ళు కూడా సాగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో మనందరం ఏంటంటే ఆ ట్రెడిషన్ కాపాడే క్రమంలో ఒక మంచి వాతావరణంలో ఉత్సవాలు జరిగే విధంగా, అందరి సహకారం దీంట్లో ఉండే విధంగా మనం ఒక మీటింగ్ హోల్డ్ చేసుకుంటాం. అందుకే మీ అందరిని పిలవడం జరిగింది. అందరు కూడా మంచిగా మాకు కోఆపరేట్ చేస్తారు, నమ్మకం ఉన్నది, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఇది మన కలవకుర్తి, శాంతియుతమైన జోన్, ఇది పీస్ జోన్. కలవకుర్తి అనేది ప్రశాంతత నిలయం, దీంట్లో కంటిన్యూ చేయాలి. ఇదే విధంగా మనం దశ మంచి మేడం గారు కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, గిరి కుమార్ సార్ కూడా కొన్ని చెప్తారు, పెద్దవాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. అవి ఫాలో అవుతూ మనం ఉత్సవాన్ని చాలా ప్రశాంతంగా మంచిగా గుర్తుండిపోయే విధంగా ఉంచుకుందామనేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కలవకుర్తి పట్టణంలో ప్రతి ఒక్కరికి రాజకీయంగా కానీ వర్గంగా కానీ ప్రతి ఒక్కరు వీళ్ళు మీరందరు చెప్తే ప్రతి ఒక్కరు వింటారనే నమ్మకం నాకుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఎవరు చెప్పినా కూడా మీ పెద్దవాళ్ళు ఉండని, మీ పార్టీ వాళ్ళు ఉండని, మీ వర్గాల వాళ్ళు ఉండని, ఏ రకంగానైనా కూడా అన్ని రకాల వారు మీరు చెప్పినట్టయితే వింటారు. మన గతంలో కూడా ఇంతవరకు కల్వకుర్తి పట్టణంలో ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగలేదు, ఇక ముందు కూడా జరగవని మేము ఆశిస్తున్నాం. దీనికి సహకరించి ఇంత గతంలో సహకరించారు, ఇప్పుడు కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరి మీద నమ్మకంతో ముఖ్య అతిథిగా ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు, అందరూ కూడా ప్రతి సంవత్సరం అంటే పండుగ వస్తుంది కాబట్టి ఆనవాయితీగా పెడుతున్నారని మీరు అనుకోవచ్చు. అది ఆనవాయితీగానే కాదు, ఆత్మీయంగా మనంతా కలుసుకున్నాం. ఆనవాయితీ వేరు, ఆత్మీయత వేరు. మీరంతా మా ఆత్మబంధువులు, ప్రెస్ వాళ్ళు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరూ కూడా ఆత్మబంధువులతోటి సమావేశమైతే మీతోటి మా యొక్క పంచుకుంటే మేము ఆత్మీయంతో ముందుగా తీసుకొని పోతాం. ఇప్పుడు ప్రతి మతానికి కులానికి రకరకాలుగా పండుగలు, రకరకాల ఆచారాలు ఉంటాయి. దాంట్లో గణేష్ అనేది కూడా ఎప్పటి నుంచో వస్తున్నది, ఎలా కొత్త రావట్లేదు. ముంబై నగరం నుంచి కాంచి మొదలు పెడితే హైదరాబాద్ నగరం వరకు ముస్లిమ్స్, హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, అన్ని మతస్థులు కూడా సమన్వయంతో సహకారంతో కలిసి చేసుకున్నటువంటి మహత్తరమైన వేడుక ఇది. ఈ వేడుకలో మంచి చేసుకున్నాం. గతంలో మన కమిషనర్ గారు కూడా చెప్పారు, గతంలో అదేమి ఎలాంటి సంఘటన జరిగింది, చిన్న చిన్న సంఘటన వేరే సందర్భం జరిగినాయి. గణేష్ సందర్భం నాకు తెలిసి గణేష్ సందర్భం జరగదా, నాకు తెలిసి గణేష్ సందర్భంగా జరగలేదు, జరగవు కూడా. జరిగితే మనం కలవకుర్తి ప్రయాణము బయటకు సమాచారము, తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళు అవుతాం. అలాంటి వాళ్ళం అవుతాం మనం. ఏమప్పా కాంగదా, ఏం గర్వం కా ఆనంద్, ఏం సత్యంబయ్య సైలెంట్ గుడ్ ఎట్లా, ఓకే మనందరం కూడా ఏం ఇస్తున్నారు అందరూ కూడా. దయచేసి గతంలో ఏ రకంగా అయితే మీరు సహాయ సహకారం అందించారో ఈసారి కూడా అదే రకంగా అందించండి. ముఖ్యంగా ఏంటంటే ఆ రోడ్ల మీద ఉన్నటువంటి గతంలో ఏమన్నా ప్రొసెషన్స్ వేరే కానీ జరిగితే వేరే వర్గానికో లేకపోతే మతానికో లేకపోతే ఇంకో దానికి కానీ ఏమైనా కనుక ఉంటే అలాంటి కనుక ఉంటే మున్సిపల్ వాళ్ళ సహకారంతో లేదా మీ యొక్క కన్వీనర్స్ వాళ్ళు తీసేసండి. పండుగ ముందల వీళ్ళు కూడా పెట్టారు, పెద్ద పెద్ద కానీ పెట్టకుండా అందరం కూడా గణేషులు రోడ్డు మీద లేకుండా, మన విలేకరి మిత్రులు కూడా లేకపోతే కొంతమంది ప్రజలు కూడా వచ్చి మేడం గారికి దృష్టి తీసుకొచ్చారు, మేడం అప్పుడే ఆల్రెడీ రోడ్డు మీద అవుతుంది కదా మీరు కొంచెం చూడండి అంటే, కొత్తగా పెట్టే వాటిని స్థలం చూసుకొని పెట్టండి, పాతవి కనుక పెట్టేటట్టుంటే పెట్టినా కూడా రోడ్డు ఎంక్రోచ్ కాకుండా, ప్రజలకు ఇన్కన్వీనియంట్ కాకుండా, బస్సులకే కానీ ఎందుకంటే మన టౌన్ కొంచెం రోడ్డు వైడలింగ్ అంటే లేవు కొన్ని ప్రాంతాల్లో, శివాజీనగర్ చౌకే కానీ మిగతా కానీ ఇక్కడ ఈ వై జంక్షన్ ఇవన్నీ చూస్తే కూడా కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. దయచేసి మీరు కనుక పెట్టేటప్పుడు ఆ రోడ్డు అంత ఎంక్రోచ్ కాకుండా సాధ్యమైన వరకు రోడ్డు పక్కకు కనుక ఉంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉంటుంది. తర్వాత మత సంస్థ మతపరమైనటువంటి ప్రార్థనా మందిరాలు కానీ మిగతా కనుక ఉన్నప్పుడు వాటికి ఏ రకంగా తీసుకోవాలో మేడం గారు అందరు కూడా సూచనలు చేస్తారు, ఆ ప్రకారంగా చేయండి. అందరం కూడా మన బ్రదర్స్, కలవకుర్తి మన డివిజన్ రేపు మోడల్గా ఉండాలి,
ప్రశాంతంగా జరిగిందని ఒక మంచి సందేశం ఇవ్వాలంటే మీ అందరి సహకారం ఉండాలని చెప్పేసి మేడం గారు కొత్తగా వచ్చారు కాబట్టి మేడం గారికి ఇది మన ఈ బందోబస్తుని ప్రశాంతంగా చెప్పించి ఒక గిఫ్ట్ లాగా ఇచ్చేద్దామని చెప్పేసి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మందిని ఇక్కడ నేను కలిసి ఉండను. పుష్పారెడ్డి డిఎస్పి, ఇట్స్ వెరీ గుడ్ దట్ లైక్ ఇక్కడ పనిచేసిన సిఐ ఇద్దరు కూడా మనకి కోఆపరేషన్ని ఎన్ష్యూర్ చేసేసినట్టే కదా, మీ అందరి తరఫు నుంచి వాళ్ళు కోఆపరేషన్ ఎన్ష్యూర్ చేసినట్టేనా? ఆడిబుల్గా ఉందమ్మా మీకు వాయిస్, సో మీ దగ్గర నుంచి కోఆపరేషన్ తప్పకుండా ఉండదు కదా మాకు, లేకపోతే ఇంకా నన్ను కోఆపరేషన్ గురించి మాట్లాడమంటారా? ఎందుకంటే మున్సిపల్ కమిషనర్ గారు కానీ మన ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్స్ కానీ ఇద్దరు కూడా మీ దగ్గర నుంచి ఖచ్చితంగా కోఆపరేషన్ ఉంటుందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఉంటుంది కదా, పక్క నాకు ఇన్పించట్లే. సో అయితే ఇంకా నేను కోఆపరేషన్ గురించి అంతగా మాట్లాడట్లేదు. ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ ఫర్ గ్రాంటెడ్ అండ్ యాజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అని అంటే ఐ విల్ డిస్కస్ ఫ్యూ పాయింట్స్. ఎవరైతే ఇప్పుడు మనకి ఇక్కడ విగ్రహ ప్రతిష్టం చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ పోలీస్ స్టేషన్లో రిజిస్ట్రేషన్స్ తీసుకోండి. ఎవ్రీ ఇయర్ మీరు చేసే ప్రాసెస్సే, ప్రాసెస్లో అయితే ఏం మార్పు లేదు, కాకపోతే మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాం అంతే. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్లో ఖచ్చితంగా మీరు మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా 15 అడుగులకు మించి పెడదాం అనుకుంటున్నారా విగ్రహాన్ని? ఏం లేదు కదా అట్లాగా. సో అట్లా ఉంటే మీరు కన్సర్న్డ్ వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. స్ట్రక్చర్డ్ ఇంజనీర్ దగ్గర నుంచి సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మోర్ ఓవర్ ఏంటంటే ఎస్పెషల్లీ మీరు లొకేషన్ చూస్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు సిఐ వెల్దండ గారు చెప్పినట్టు లొకేషన్స్ ఏవైతే మీరు చూస్ చేసుకుంటున్నారో పాత ప్లేసెస్ అయినప్పటికీ కూడా దే షుడ్ బీ అవే ఫ్రమ్ స్కూల్స్. స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ట్రాఫిక్కి ఒకవేళ ఆటంకం కలుగుతుంది అని అంటే దెర్ ఈజ్ నో ప్రాబ్లం. మీరు ఒకవేళ షిఫ్ట్ చేసుకోవాలనుకుంటే షిఫ్ట్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మీరు రిజిస్ట్రేషన్ అప్లై చేసుకున్నప్పుడు మాకు అది కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉన్నది అని అంటే మేము మీకు ఇన్ఫామ్ చేస్తాం. అర్థమవుతుంది కదా, మీరు దాన్ని చాలా ఎక్కువ బాధపడి అట్లా ఏమి ఉండదు. ఇట్స్ ఓన్లీ ఫర్ పబ్లిక్ కన్వీనియన్స్ ఉంటుంది. మోస్ట్లీ ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ లేవు కదా. సో కొత్త లొకేషన్స్ ఏమైనా చూస్ చేసుకుంటే దాని ప్రకారం మేము పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఖచ్చితంగా పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎలక్ట్రిసిటీ ఏదో లాగేద్దాం అట్లా కాదు, స్టాండర్డ్ వైర్స్ యూజ్ చేయండి. ఎప్పుడు ఇప్పుడు వరకు లేదు ఇన్సిడెంట్, కాకపోతే మనం కేర్ఫుల్గా ఉండాలి. స్టాండర్డ్ వైర్స్ యూజ్ చేసి మీరు పండల్స్ ఎరెక్ట్ చేసుకున్నప్పుడు కూడా కట్టేటప్పుడు కూడా బాగా కేర్ఫుల్గా బందోబస్తుగా మంచిగా ఉండేటట్టు చూడండి. ఎందుకంటే రెయిన్స్ అవన్నీ ఇప్పుడు పడే రెయిన్ సీజన్ కాబట్టి రెయిన్స్ పడడానికి ఎక్కువ ఉంది. ఇప్పుడు అసలే మొన్న చూసారు కదా ప్రగతి నివేదన సభలో మొత్తం అన్నీ ఆ రోజు ఈవినింగ్ ఎట్లా అయింది. సో మీకు కూడా బాగుంటుంది, పబ్లిక్ కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకపోతేసుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఎవరైతే ఉంటారో మెంబర్స్ వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ఎవరైతే ఈ పండల్స్ మెయింటైన్ చేస్తారో అక్కడ ఖచ్చితంగా ఒక రిజిస్టర్ పెట్టాల్సి ఉంటుంది. లాస్ట్ ఇయర్ అంతా మెయింటైన్ చేస్తారా ఈ రిజిస్టర్ని పండల్స్ దగ్గర? పెట్టారు. సో ఆ రిజిస్టర్లో ఏంటి అని అంటే 24/7 ఎవరో ఒక ఇద్దరు వాలంటీర్స్ పేర్లు ఖచ్చితంగా ఉండాలి. ఈ టైం టు ఈ టైము వాళ్ళు రెస్పాన్సిబుల్ అని. అట్లనే ఎవ్రీ పండల దగ్గర కూడా నైట్ ఖచ్చితంగా ఒక పర్సన్ 24/7 ఎవరో ఒకరు ఉండాలి. డే టైము ఇద్దరు వాలంటీర్స్, నైట్ ఖచ్చితంగా ఎవరో ఒకరు కమిటీ మెంబర్స్ ఖచ్చితంగా ఉండాలి. అర్థమవుతుందా? సో పండల దగ్గర ఎవరు లేకుండా ఉండదు. పోలీస్ స్టేషన్ దగ్గర ఎలాగ 24/7 ఎవరో ఒకరు అవైలబుల్గా ఉంటారో అలానే మీ పండల దగ్గర కూడా 24/7 ఉన్న అన్ని డేస్ కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండాల్సి ఉంటుంది. ఆ ఎవరు అయితే ఏ టైం నుంచి ఏ టైం రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ఆ రిజిస్టర్లో ఖచ్చితంగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా ఈ పాయింట్? నెక్స్ట్ ఇంకా మిగిలినవన్నీ మీకు తెలిసిన క్రాకర్స్ అలౌడ్ కాదు, డీజేస్ అలౌడ్ కాదు. ఆనంద్ ఏంటి నవ్వుతున్నావు?
డీజేస్ అలౌడ్ లేదు, క్రాకర్స్ అలౌడ్ లేదు. ఆర్టీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని కేర్ఫుల్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆర్టీ ఇస్తారు కదా, దాని నుంచి కూడా ఏమైనా సో ఆర్టీ ఇచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకొని కేర్ఫుల్గా ఉండేటట్టు చూసుకోండి. కమిటీ మెంబర్స్ రెస్పాన్సిబుల్ ఉంటారు దానికి. ఎవరైతే రిజిస్ట్రేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తున్నారో అక్కడ మీరు ఖచ్చితంగా సైన్ చేసే ముందు ఒక సెంటెన్స్ ఉంటుంది, అది చదువుకోండి. ఏదైనా అయితే మేమే రెస్పాన్సిబుల్ అని ఉంటుంది. సో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ కొంతవరకు పర్మిటెడ్, రికార్డింగ్ డ్యాన్స్లో లేకపోతే అదర్ రిలీజియన్స్ కానీ కమ్యూనిటీస్ కానీ ప్రొవోక్ చేసే స్పీచెస్ కానీ అట్లాంటివి ఏమీ అలౌడ్ లేవు. ఇది మనము ఫెస్టివల్ అనేది ఎప్పుడు దేనికోసం చేసుకుంటాం, సెలబ్రేషన్ అందరూ హ్యాపీగా ఉండడం కోసం అని, దేవుడి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ కావాలని. సో మన మెయిన్ ఇంటెన్షన్ అదే ఉండాలి. ఎస్పెషల్లీ ప్రొసెషన్స్ వెళ్ళేటప్పుడు మనకి కొన్ని కొన్ని ప్లేసెస్లోని వాల్యూమ్స్ పెంచడం అట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమీ మేము చూడకూడదు. చూస్తే ఖచ్చితంగా కేసెస్ రిజిస్టర్ చేస్తాం. ఈ పాయింట్స్ మీరు ఖచ్చితంగా అందరూ కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇమర్షన్, ఇమర్షన్ది డేట్స్ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారు, డిసైడ్ చేసుకున్నారు ఏమైనా? ఊర్లో అయితే మేము చేసుకుంటాం. ఏముంటుందో రిజిస్ట్రేషన్ ఫామ్లో ఖచ్చితంగా ఉంటుంది, దాన్ని చేంజ్ చేయడానికి ఉండదు. అట్లనే ఇమర్షన్ డేట్స్ కూడా ఫస్ట్ 11 డేస్ అనుకున్న తర్వాత 9th డేకి మార్చుకోవడం అట్లా ఉండదు. మీరు రిజిస్ట్రేషన్ ఫామ్లో ఏదైతే డేట్ మెన్షన్ చేస్తారో ఆ డేట్ ప్రకారం ఇమర్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ ప్రొసెషన్స్ చేస్తారు కదా మీరు, వెహికల్స్ వెహికల్ మీద బొమ్మని పెట్టి తీసుకెళ్ళడం అట్లా ఊరేగింపు చేసినప్పుడు ఖచ్చితంగా వెహికల్కి యూ షుడ్ హ్యావ్ అ ఫిట్నెస్ సర్టిఫికెట్. ప్రతిసారి మెయింటైన్ చేస్తున్నారు, అది ఏంటి మేడం వచ్చింది కొత్తగా వచ్చింది కొత్త కొత్త రూల్స్ చెప్తుంది అనుకుంటున్నారు. ఆల్రెడీ అన్ని వెహికల్స్ కి ఉండాలి, కంపల్సరీ ఉంటుంది అది. సో మీ దగ్గర మీరు తీసుకునే వెహికల్కి అది ఉందా లేదా అనేది మీరు ఎన్ష్యూర్ చేసుకోండి. ఈ టీజింగ్, పండుగల దగ్గర వచ్చిన గర్ల్స్ ని ఉమెన్ ని ఏడ్పించడం మీరు చేస్తారని కాదు, మీ పండుగల దగ్గర ఎవరు చేయకుండా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అట్లాంటిది ఏమైనా మీరు ఇన్ఫర్మేషన్ చూసారు అంటే మీరు వెళ్ళి వెంటనే రియాక్ట్ అవ్వడం కాదు, యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ పోలీస్. సో మీకు ఖచ్చితంగా మీకు ఇచ్చిన రిజిస్ట్రేషన్ ఫామ్లో వీ విల్ ఎన్ష్యూర్ దట్ ఆ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ నంబర్ ఉండేటట్టు. ఆ పర్టికులర్ నంబర్కి మీరు ఎప్పుడైనా సరే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే, ఏదైనా ఇన్సిడెంట్ అవుతుంది అని మీరు అనిపించినా లేకపోతే ఎవరైనా ఎవరికైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారన్నా సరే ఫస్ట్ యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ద పోలీస్ అబౌట్ ఇట్. అర్థమవుతుంది కదా? నెక్స్ట్ అయిపోయింది ఇక్కడికి. పర్మిషన్, మైక్ పర్మిషన్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? భక్తి పాటలకు మాత్రమే, భక్తి పాటలకు మాత్రమే, ఎందుకంటే ఇది గణేష్ ఫెస్టివల్ కాబట్టి. సో అది చూసుకొని ప్లే చేసుకోండి. మళ్ళీ ఇది భక్తి 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 కాదు అని ఎట్లా డిసైడ్ చేస్తారు అని అంటే అది మినిమం కామన్ సెన్స్తో మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఉన్నటువంటి పాటలను ప్లే చేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయకండి. అండ్ ఎస్పెషల్లీ గైడ్ లైన్స్ ప్రకారం మనకి వాల్యూమ్ కూడా దేర్ ఆర్ లిమిటేషన్స్. మార్నింగ్ టైం అయితే 55 డెసిబెల్స్ వరకు ఉంటుంది అండ్ నైట్ టైం అయితే 45 డెసిబెల్స్ ఏదో ఉంటుంది. సో దాన్ని ఫాలో అవ్వండి. అంటే మరీ కొలిసి అట్లా ఏమి అట్లా అంత ఏమి మేము ఎన్షోర్ చేయం కానీ పీస్ఫుల్గా అయిపోవాలి మొత్తం ప్రోగ్రామ్ అంతా. ముందు జరిగిన మన బక్రీద్ ఫెస్టివల్కి వాటికి ఎట్లా కోఆపరేటివ్గా మీరు చేసుకున్నారో సేమ్ ఈ ఫెస్టివల్ కూడా అట్లనే కోఆపరేటివ్గా పీస్ఫుల్గా హెల్దీ రిలేషన్తో చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. టేక్ కేర్. ఏర్పాటు చేసిన డిఎస్పీ మేడం గారికి, సిఏ గారికి, ఎస్ఏల్ గారికి, ఇక్కడ వచ్చిన ఇక్కడ నాయకులకు, పెద్ద ప్రతినిధులకు, విలేకరులకు, అలా విగ్రహ ఉత్సవ కమిటీ నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ముందుగా వినాయక చవితి అడ్వాన్స్గా శుభాకాంక్షలు. ఏ దాంట్లో కూడా ఇన్ని సంవత్సరాల కల్వకృతుల చరిత్రలో వినాయక చవితి సందర్భంగా నేను చూసినప్పటి నుంచి గత 25-30 సంవత్సరాల నుంచి ఎప్పుడూ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఇది కల్వకృతి చరిత్ర. ఆఫీసాల్లో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు మారుతుంటారు కానీ మనం ఉండేది ఇక్కడనే, మనం జరుపుకునేది పండుగలు ఇక్కడనే, ఒకరొకరు విశ్వసించుకునేది మనం కలవకుంటాం. కనుక ఇప్పటివరకు కూడా జరగలేదు, ఇంకా ముందు కూడా జరగదని కూడా నేను కరగండిగా చెప్తాం. ఎందుకంటే అందరం కూడా మనము కలిసికట్టుగా ఉంటాం, ఒకరికొరికి
మనము సహాయ సహకారాలు అందిస్తాము. దాంట్లో ఎటువంటి కూడా మనుషుల్లో కానీ మహిళలు కానీ ఎటువంటి కూడా వివాదాలు లేవు. కానీ రెండు మూడు కన్సిషన్లు ఉన్నాయి. నిమజ్జనం రోజు ఒక రెండు రోజుల ముందే రూట్ మ్యాప్ చూసుకొని వైర్లు ఎలక్ట్రిసిటీ వైర్లు కింద ఉన్న దగ్గర ఆ రూట్ మ్యాప్ ఏ రూట్ నుంచి పోతున్నావు విగ్రహాలకు వచ్చిన దగ్గర మళ్ళీ రూట్ తీయడము లైట్ బంద్ కావడం కానీ మళ్ళీ వైర్లు తెగడం కానీ జరిగితే కొంచెము అదేతుంది. దాని కొరక ప్రత్యేక శ్రద్ధ వహించి రూట్ మ్యాప్ ఈరోజు ఎక్కడ నుంచి విగ్రహాలు పోతున్నావు అక్కడ ఇది చేస్తే మంచిగా ఉంటుంది. ఇంకోటి ఏమంటే విగ్రహాలు ఎక్కడ పెట్టినా కూడా అంటే నేను మానవత్వం లాగా చెప్తున్నా అంటే నేను చెప్తున్నందుకు ఇట్లా కాదు ఏ విగ్రహం పెట్టినా కానీ కార్లు బస్సులు ఐచారు కాదు ఒక అంబులెన్స్ పోయే విధంగానన్నా పెట్టండి కనీసం. ఎందుకంటే ఎప్పుడన్నా ఎవరికైనా ఆపద వస్తే ఇంటికాడికి ఒక అంబులెన్స్ వచ్చి వారికి సహాయ సహకారాలు అందించడానికి కూడా మనకు అవసరం ఉంటుంది కనుక అది తీరేది. మూడోది ఏదైతే మజిద్లా కాడ ఎక్కడ ఉన్నప్పుడు మీ డిపార్ట్మెంట్ తోటి రిక్వెస్ట్ చేస్తున్నాము అక్కడ ఏమైనా సౌండ్ పెద్ద పెట్టడం కానీ మళ్ళీ చిన్న చేయడం కానీ ఇట్లా అయినప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది కనుక అక్కడ కొంచెం మీరు శ్రద్ధ వహించి దానికి అది చేయాలని కూడా మా యొక్క మనవి. ఇంకోటి వేరే విషయం ఏమన్నంటే పండుగలలో మేము విశ్వాస చెప్పుకుంటాం మా పండుగలలో వాళ్ళు వస్తుంటారు వాళ్ళ పండుగలో మేము విశ్వాస చెప్పుకుంటాం ఇది సాంప్రదాయం కలవకూడదు వేరే దగ్గర కూడా ఇట్లా సాంప్రదాయం నడుస్తుందని కూడా నేను ఆశిస్తున్నాను. కండిషన్లు ఏమైనా ఉన్నాయంటే మిగతా కండిషన్లు వాళ్ళ పండుగలు వాళ్ళు ఏమైనా చేసుకోండి కానీ సమాజానికి వేరేలో డిస్టర్బ్ కాకుండా వేరేలోకి హాని జరగకుండా వేరేలోకి కించపడకుండా వేరేలోకి వేరే కాకుండా చేసుకుంటే అందరికి కూడా మంచిది. ఇది ఈ అవకాశం ఎందుకు నేను ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసేటువంటి శాంతి సమావేశంలో భాగంగానే ఈ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా కల్లపుర్తిలో గత ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు అందరూ కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసి నుంచి సోదరభావంతో ఉంటారు. మా తరఫు నుంచి కల్లపుర్తి ప్రజల తరఫు నుంచి ఖచ్చితంగా మీ కోఆపరేషన్ ఉంటుంది. అదేవిధంగా మీ కోఆపరేషన్ కూడా మా కల్లపుర్తి ప్రజలకు ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మూడు నాలుగు సంఘటనలు జరిగినాయి అందులో పోలీసుల కోఆపరేషన్ లేకపోవడం వల్లనే కొన్ని సంఘటనలు జరిగినాయి. ఖచ్చితంగా కల్లపుర్తి మీకు ఖచ్చితంగా సహకరిస్తుంది. రాబోయే రోజులలో పెద్ద సోదరులు చెప్పినట్టు అన్ని మతాలను ఒకరికొకరు గౌరవించుకుంటూ ఏ మతాన్ని వేరే వాళ్ళను కించపరచకుండా శాంతియుతంగా మన కార్యక్రమాలు తీసుకోవాలి. అదేవిధంగా నిమజ్జనానికి సంబంధించి ఏదో ఒక పర్టికులర్ ప్లేస్ కమిషనర్ గారు ఉన్నారు ఇక్కడనే ఇంతకుముందు అయితే పోయిన సంవత్సరం దీని ప్రాబ్లం ఉంది ఆ ఖర్చు కూడా తగ్గింది మున్సిపల్కి ఈసారి ఇక్కడ ఏంటంటే విగ్రహాలు నిమజ్జనం చేసినప్పుడు ఏమైనా అనుకోని సంఘటన జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఎట్లయినా మీరు ప్రతి మండపానికి పోలీస్ వాళ్ళను వారు చేస్తారు కాబట్టి అటువంటి ముందే సమాచారం తీసుకొని వాళ్ళు ఎక్కడ నిమజ్జనం చేస్తారని దానికి రిజిస్ట్రేషన్ ఫామ్లను మీకు కాలం ప్రొవైడ్ చేస్తాం. సో అది దట్ విల్ బి అ మ్యాండేటరీ ఫీల్డ్. ఖచ్చితంగా మీరు ముందే డిసైడ్ చేసుకోండి మీ కమిటీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళతో డిస్కస్ చేసుకొని సో అండ్ సో అని వచ్చిన మా ఆల్ పార్టీస్ మిత్రులకు వచ్చిన అందరికీ స్వాగతం చెప్తే శాంతి ఒక ఐదు నిమిషాలు ఇంతకుముందు పెద్దలు మాట్లాడుతూ చెప్పినట్టుగా అలవుర్తులు ఎప్పుడు ఇట్లా మతాలకు సంబంధించిన ఘర్షణలు కానీ అవి కానీ చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం ఎప్పుడు ఇట్లా లేవు ఇట్లా జరగవు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ డిపార్ట్మెంట్ చేసే పని ఇట్లా సగం మా రాజకీయ నాయకులు చేస్తుంటారు వాళ్ళు వాళ్ళంత పెద్ద చేయనీయకుండా లేకుండా సంస్పెక్టెడ్ చేస్తారు. రెండోది ఇంతకుముందు అదే కాలువ మన దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఏదో రాగానే మొత్తం విచారణ చేయకుండా పంపిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడెక్కడో గొడవ జరిగింది నలుగురు కొట్టారట లేకపోతే ఇంకోటి జరిగింది అనగానే విచారణ చేయకుండా ఏమంటే ఫార్వర్డ్ చేసింది. దానివల్ల ఏమైతుందంటే కమ్యూనల్ హార్మోనల్ డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఈ పీస్ అనేది తగ్గి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా మత సామరస్యాన్ని మనం పాటించాలంటే ఎవరే కానీ ఫేక్ మనం పంపించకూడదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను రీసెంట్గా వంగూరు మండలంలో నిజామాబాద్ అనే ఒక విలేజ్ ఉన్నది అక్కడ అక్కడ ఒకతను జిలానియా సంథింగ్ ఒక ఆర్ఎంపీ డాక్టర్ అని ఉన్నాడు అక్కడ పనిచేస్తాడు ఆ పిల్లోడు అక్కడ ఎప్పుడో 20 ఇయర్స్ నుంచి పనిచేస్తుంది. వాడేదో 2008లో వాళ్ళ ఊరాని ఒక యాదవ్ కమిటీ అనే ప్రాబ్లం బతలాడితే కిడ్నీ ప్రాబ్లం అంటే హైదరాబాద్ హాస్పిటల్ పోయి మలకపేటలో చూపించాడు. రీసెంట్గా 6 నెలల కింద మళ్ళీ పెయిన్ వస్తుందంటే వానికి హాస్పిటల్ తీసుకుపోతే ఒక కిడ్నీ లేదు రైట్ సైడ్ అన్నట ఈ పిల్లోడి కాడికి పోయి వాళ్ళు గొడవ చేసేస్తుంది అంటే నాన్న పెంట పెంట చేసేస్తే మళ్ళీ పట్టుకపోయింది హైదరాబాద్ కంటే పట్టుకపోయి కోనార్క్ హాస్పిటల్ చూపిస్తే 2 కిడ్నీలు శుభ్రంగా ఉన్నది. అక్కడ లోకల్లో పనిచేసే 2-3 రిపోర్టర్స్ ఇంకేదో అంటే ఐ మీన్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి ఆ దాన్ని వాట్సాప్లో యూట్యూబ్లో అదేమి ఛానల్స్ ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చేసి మనం పెంట పెంట చేస్తే ఆ జిల్లాని నా కాడికి వచ్చి సార్
అని రిక్వెస్ట్ చేశాడు. నేను ఎంక్వైరీ చేసిన తర్వాత ఇంటి వరకు చేస్తే కేసు పెడతా అని చెప్పేసి కూడా చెప్పాను. దయచేసి చూడండి, ఇప్పుడు వారికి జరిగిన డ్యామేజ్ ఇవ్వడం ఇవ్వగలుగుతాడా ఆర్ఎంపీ డాక్టర్ వానికి? అంటే ఒక చిన్న సంఘటన, దాన్ని రేపు ఏం చేస్తారంటే అనుకోకుండా ఇంకో టర్న్ అవుతుంది ఈ గణేష్ టైం వచ్చేస్తాం. దయచేసి అర్థం చేసుకోండి, వాళ్ళు కొట్లాడుకున్నా ఇది గణేష్ కాడికి వచ్చేస్తుంది. దయచేసి ఇలాంటి రూమర్స్ ఏమైనా వచ్చినా కూడా ఒకటికి రెండు సార్లు మీరు వెరిఫై చేసుకోండి, చేసుకున్న తర్వాత పోస్ట్ చేయండి. లేదు మీరు కనుక వేగ్గా వితౌట్ వెరిఫికేషన్ కానీ పంపించేస్తే స్ట్రైట్ అవే కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, ఇండియన్ పీనల్ కోడ్లనే కానీ లేకపోతే స్పెషల్ యాక్ట్లే కానీ ఐటీ యాక్ట్లే కానీ ఎన్నో సెక్షన్స్ ఉన్నది. మీరు అనుకుంటున్నారు ఏం కాదనుకుంటున్నారు, ఎవరైతే రాంగ్ పోస్టులు పెట్టేసి ఏమైనా బెదిరింపులు ఇవన్నీ చేసేస్తే తప్పనిసరిగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. కానీ వాటికంటే ముందర మీరు పోస్ట్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు వెరిఫై చేయాల్సింది ప్రార్థన విజ్ఞప్తి. ప్రశాంత వాతావరణంలో పీస్ కమిటీ ఏర్పాటు పోలీస్ విభాగానికి ప్రత్యేకమైన ఉద్యమ అభివృద్ధి తీసుకుంటున్నాము. ఒకవైపు సనాతన సాంప్రదాయాలు ఒకవైపు సనాతనమైన సాంప్రదాయాలు ఒకవైపు మరొక వైపు దేశభక్తి భావాలకు కేంద్ర బిందుగా ఉండేసి ఈ వినాయక చవితి యొక్క సంబరాలు అనేది జరుపుకోవడం జరుగుతుంది అన్నమాట. సాంప్రదాయాలను ఆచారాలను పాటింపజేసుకుంటే భారత స్వాతంత్ర పోవడం ఉన్న వినాయక చవితి యొక్క పండుగ యొక్క ప్రాముఖ్యత ప్రాశస్త అనేది ఒక ప్రాముఖ్యంగా చెప్పుకోవచ్చు అన్నమాట. 1896 నుంచి బాంబే పట్టణం నుంచి ప్రారంభమైన యొక్క పండుగలు ఒక జాతిని మొత్తంగా హిందూ ముస్లింలు దూరంకి బాయి బాయి రీతిలో అందరినీ కలుపుకొని ఏకం చేస్తూ ఐక్యం చేస్తూ బ్రిటిష్ వాణి యుగ భాగం నుంచి తరిమే ఒకసారి నాయకత్వం నుంచి ఉద్యమాలు ఉన్న ఒక ఉద్యమము ఈ వినాయక చవితి సంబంధించిన ఇట్లాంటి హిస్టారికల్ నేపథ్యం అనేది ఈ పండుగలకు ఉన్నాయి. సో ఇదే సందర్భంలోన మొత్తం సమస్య మొత్తం ఒకదాని గురించి వచ్చేస్తుంది, ఒక డీజే గురించి మాత్రమే వచ్చేస్తున్నది. ఒక 30 సంవత్సరాల నుంచి మేము కూడా చూస్తున్నాము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేవు. చాలా ప్రశాంతంగా వాళ్ళు హిందూ ముస్లింలు వాళ్ళ పండుగలో మేము భాగస్వామ్యం అవుతున్నాము, మా పండుగలో వాళ్ళు భాగస్వామ్యం అవుతున్నాము, అందరూ కలిసి కట్టుకొని ఒక కార్యక్రమం కొనసాగించే విధంగా ముందుకు వెళ్తున్నాం. ఈ సందర్భంలోనే ఒక నాయకుడు ఇన్ఫ్లుయెన్స్ చెప్పండి, డీజే ఇవ్వడము ఇవ్వకపోవడము లేకపోతే కళ్ళకూతులో ఇవ్వకుండా జడ్చలు ఇవ్వడము, జడ్చలు కూడా ఇస్తున్నారు కాబట్టి పోయినసారి ఇదే ఇష్యూ వచ్చింది అనమాట. పాలమూరు పట్టణంలో ఇస్తున్నారు, హైదరాబాద్లో ఇస్తున్నారు, హైకోర్టు తీర్పు పెండింగ్లో ఉందని చెప్పండి, ఇలాంటి సందర్భాలు వచ్చినాయన్నమాట. సో ఏ వచ్చినా కూడా ఇస్తే సంతోషం, ఇచ్చుకుంటూ ఒక ఇన్స్ట్రక్షన్ పెట్టేసి తక్కువ సౌండ్ పెట్టే విధంగా ప్రయత్నం కొనసాగిస్తే ఒక ఆర్డర్స్ ఇచ్చేస్తే వాళ్ళు మెయింటైన్ చేయమని చెప్పాలి. మేము కూడా ఒకసారి ఆలోచించి వి విల్ టేక్ ఎ డిసిషన్ అండ్ మీకు చెప్తాం మేము. సమాజం ఏర్పాటు సురేందర్ రెడ్డి గారికి, ఎల్ఎన్ఎస్ఐ గిరికుమార్ కల్కోట గారికి, మరియు కల్వకుర్తి ఎస్సీ నరసింహ గారికి, శ్రీబాబు గారికి, బాలకృష్ణ గారికి, ఇంకా కొత్త వచ్చిన ఎస్ఎలందరికీ, మరియు పత్రికా విలేకరులందరికీ, వినాయక నిమజ్జనంతో పాటు వినాయకుని గురించి చెప్పుకునే పెద్దలందరికీ, వారి గురించి వివరించిన అందరికీ, మేధావులకి, ముస్లిం పెద్దలకి, నా తోటి స్నేహితులందరికీ, ఈ యొక్క కార్యక్రమం నిర్వహించే ఊరు ప్రజానికి అందరికీ పేరు పేరున వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న సార్ వాళ్ళందరూ కొత్త వాళ్ళే, కానీ మేము పాత వాళ్ళమే మేడం. ఇక్కడ 20 సంవత్సరాలుగా మేము ఇక్కడ వినాయకుని నిలబెడుతున్నాము. మేము ఉండేది ఎక్కువ అయితే మా గణేష్లు, మేము ఉండేది ఎక్కువ ముస్లింస్, మాకు అటాచ్డ్ ఉంటాం, పక్క పక్కనే ఉంటాము. వాళ్ళు మాకు సహకరించడం వాళ్ళ పండుగలకు కానీ, వాళ్ళ పండుగలకు కానీ, మా పండుగలకు, వాళ్ళన్నిటికీ మేము అన్నతమ్ముల విధంగానే ఉంటాం. ఎందుకంటే బక్రీద్ పండుగ వస్తుందంటే మా ఇంటికి 5-6 మంది బిర్యానీ ఇచ్చి పంపిస్తారు మేడం. మా పండుగ వచ్చిందంటే వాళ్ళ ఇంటికి, ఇట్లా ఒక సుధరభావంతో జరుగుతూ ఉన్నాం. ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం లేక శాంతి సమావేశం అని పెట్టకున్నా కానీ మేము ఆ విధంగానే నడుస్తూ ఉన్నాం. ఇంకోటి మేడం, మీరు వినే ఉంటారు ఇక్కడ నుంచి కల్వకుర్తి సార్ వాళ్ళు చెప్తారు పీసులు పీసులు అని. మాకైతే అన్ని విధాలుగా సీఏ గారు కానీ, ఇక్కడ సీఏ ఇంకా మాకు సురేందర్ రెడ్డి గారు సార్ రాకముందు కూడా మా గిరికుమార్ కల్కొట సార్ గారు చాలా మాకు చాలా హెల్ప్ చేశారు. ఎందుకంటే ఆ టైంలో గణేష్ స్టార్ట్ చేసినామంటే నిమజ్జనం వరకు ఉండేది మేము. కొత్తగా వచ్చిన ఎస్ఐ నర్సింగ్లు నిన్న మొన్న ఈవినింగ్ రిపోర్ట్ చేశాను, మీడియా మిత్రులకు చాలా మందికి తెలుసు, మిగతా పెద్దలకు కూడా ఈరోజు బందోబస్తులు చాలా మందికి కలిశాను. ఇక్కడ కొద్దిమంది యువతకు తెలియకపోవచ్చు, అందుకే పరిచయం చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ మన వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన శాంతి కమిటీ మీటింగ్కు హాజరైనటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు, అలాగే మత పెద్దలు, మా ముఖ్య అతిథులు మేడం విఎస్ మేడం గారు, అలాగే కమిషనర్ సార్, ఎల్దండ సిఐ సార్, కలపర్ సిఐ సార్, ఎల్దండ ఎస్ఐ గారు, మన కొత్తగా వచ్చినటువంటి ఒంగూరు ఎస్ఐ గారు ప్రదీప్ గారు, విజయపల్లి నుంచి వచ్చారు చారగొండ ఎస్ఐ బాలకృష్ణ గారు, బాలకృష్ణ అంటే పాతోడి, మీ అందరికి నాకు నమస్కారాలు.
సరే పెద్దలందరూ మాట్లాడారు కాబట్టి పరిచయం చేసుకోవడం కోసమని ముగింపు కార్యక్రమం నేను నాకు ఇచ్చారు, కల్పించే అవకాశం కల్పించారు. ఓకే, టౌన్ కాబట్టి మేము మనం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ చిన్న సలహా ఏంటంటే మన అందరం ఇక్కడే ఉంటాం కాబట్టి మీరు చెప్పారు అందరూ సహకరిస్తాం, పోలీసులు మేమంత ఒకటే సరైన విధంగా మాట్లాడారు, చాలా సంతోషము. ఇక్కడ ఏమవుతుంది మీరు అంటే మేడం పర్మిషన్ తీసుకోమని, ఎందుకంటే మన పట్టణంలో ఎన్ని ఉంటున్నాయి అసలు వినాయకులు ఎన్ని ఉంటున్నాయి మాకు ఒక లెక్క వస్తుంది, వాటిని బట్టి ఎక్కడెక్కడ ఎక్కువ ఉంటున్నాయి సెక్యూరిటీ పెంచడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. ఎప్పుడెప్పుడు మధ్యాహ్నం అవుతున్నాయి ఎన్ని అవుతున్నాయి రోజుకి అనేది మనకు కూడా కౌంట్ వస్తుంటుంది కాబట్టి కంపల్సరీ అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోండి. దాన్ని చేయించుకోవడం వల్ల మేడం చెప్పారు ఒక మాటగా దాని గురించి మాట్లాడదలుచుకోలేదు, మీకు మైక్ పర్మిషనా డీజే పర్మిషనా మేడం ఎట్లా అనిపిస్తే మీరు అందరూ కూడా యూనిట్గా ఇస్తాను, అందరూ కూడా యూనిఫామిటీగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు. దానివల్ల ఏంటంటే ప్రాబ్లం రీసెంట్గా కూడా మొన్న ఒక ఇది బోనాలు జరిగినప్పుడు నేను కంప్లైంట్ చేయవలసి వచ్చింది, నేను అక్కడ తెలుగు నగర్లో ఉంటాను, డీజే పెట్టారు ఎంత భయంకరంగా నడుస్తుందంటే అంత భయంకరంగా సార్కి రెండుసార్లు ఫోన్ చేశాను, ఎట్లుంటే మన పరిస్థితి ఎట్లుంటే అక్కడ మనం ఉన్నటువంటి ఆ డీజేకు చిన్న చిన్న పిల్లలు ఉంటారు అక్కడ ముసలి వాళ్ళు ఉంటారు ఆట ప్రాబ్లం ఉంటారు దానివల్ల చాలా ప్రాబ్లం ఉంటుంది, దాన్ని మనం ఎంతవరకు మ్యాక్సిమం అయినంత వరకు దాన్ని అవాయిడ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశము. ఏమన్నా మేడం అవకాశం ఇస్తే మైకులు కానీ అట్లా చిన్న చిన్న బాక్సులు పెట్టుకుంటే పెట్టుకోండి, కానీ మేడం అవకాశం ఇస్తే మళ్ళీ నేను చెప్పారుగా మీరు అని అనకండి, ఇస్తే పెట్టుకుంటే పెట్టుకోండి. కాకుండా దయచేసి మీరు అందరూ కూడా ఆ నిమజ్జనం రోజు కానీ మిగతా ఈ 9 రోజులు కానీ అందరూ కూడా ఆ ఇక్కడ మంటపం దగ్గర కంపల్సరీ ఉండాల్సి ఉంటుందండి, ఎందుకంటే మనం ఎంతో భక్తి చేతులతో తీసుకొచ్చేసి వినాయకుని అక్కడ పెట్టుకుంటాం, చేతిలో ఒక లడ్డు పెడతాం, మనం ఏం చేస్తాం వినాయకుని అక్కడ పెడతాము మన పనులకు మనం వెళ్ళిపోతాం, అక్కడ వచ్చేసి ఆవులు కానీ ఇంకేదో ఆ లడ్డును తీసుకుపోయినాయి అనుకో, మనం వచ్చి చూసేమంటాం అక్కడ అరిష్టంగా భావిస్తుంటాం, లేదా ఇంకెవరిని ఎత్తుకపోయినరా ఏమైందని చెప్పేసి మనం రకమైనటువంటి ఫీలింగ్లకు వెళ్ళిపోతున్నాం. దయచేసి మీరు ఏంటంటే కంపల్సరీ మేడం చెప్పినట్టు 24/7 అన్నట్టు కంపల్సరీ మీరు ఎవరో ఒకరు ఉండే విధంగా చూసుకోండి, నైట్లో కూడా పడుకోండి, మామూలుగా మేము కూడా పెట్రోలింగ్ తిరుగుతుంటాము, ఒకవేళ దాన్ని బట్టి సెక్యూరిటీని బట్టి మేము కూడా టికెట్లు కూడా వేసుకోవాల్సి ఉంటుంది కొన్ని ప్లేస్లో, మరి మేడం గారు నిర్ణయిస్తారు ఆ విషయము. దయచేసి మీరు అందరూ సహకరిస్తారని ఈ అవకాశం ఇచ్చిన మేడం వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంతతో మనకి 13th of September గణేష్ ఫెస్టివల్ చేసుకుంటున్నాం అందరూ, దానికి రిలేటెడ్గా మనకి మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కుల పెద్దలు మొత్తం అందరూ వచ్చారు, సో పీస్ కోఆర్డినేషన్ కమిటీ ఒకటి మేము ఇప్పుడే అరేంజ్ చేసుకున్నాము, దానికి రిలేటెడ్గా మనకి గణేష్ పండగ పెట్టడం కానివ్వండి ప్రొసెషన్స్ కానివ్వండి వీటన్నిటికీ ఏమైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలో మొత్తం అన్ని వాళ్ళకి వివరించడం జరిగింది. అదేవిధంగా మనకి డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని కూడా వాళ్ళు వ్యక్తం చేశారు, దానికి మేము చూస్తాము వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని హౌ వీ కెన్ ప్రొసీడ్ అన్నది. అండ్ అందరు ప్రజలందరికీ ఏంటి అని అంటే ఈ గణేష్ ఫెస్టివల్ ఏదైతే ఉందో అందరూ బ్లెస్సింగ్స్ కోసమని లేకపోతే ఎంజాయ్మెంట్ కోసమని స్పిరిచువల్గా చేసుకోవాలని కోరుకుంటున్నాము, ఎటువంటి పీస్కి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తున్నాము.